ಭಕ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ನಿರಂತರಂ పెద్దలని భక్తి శ్రద్ధలతో పూజించే ధర్మరాజు. ఆ రోజులలో గురుభక్తి కలిగిన వాళ్లలో ఉత్తమోత్తముడు అనిపించుకున్నాడు. అందుకే ఆయన ఎప్పటికప్పుడు ఒకటేమో వేదవ్యాసుణ్ణి, మరొక పక్కన జగద్గురువైన కృష్ణుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టుకుని వారు ఎలా చెబితే అలా నడుచుకుంటూ వేదవ్యాసుని ఆజ్ఞాబద్ధుడై హిమాలయ పర్వతం చేరాడు. అక్కడ ఒక దివ్య ప్రాంతంలో రాత్రికి వాళ్ళంతా సుఖంగా నిద్రించారు. ఆ నిద్రించడం కూడా ఒక నియమబద్ధంగా నిద్రించాలి. ఎప్పుడైనా సంపదలు రావాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. ఇక్కడే మనందరికీ ఒక అనుమానం, ఏ భగవద్ అనుగ్రహం లేకుండా చాలామంది బంగారం సంపాదించడం లేదా డబ్బు సంపాదించడం లేదా ఆస్తులు సంపాదించడం లేదా అంటే, ధనము అంటే ఈ డబ్బు కట్టలు కాదు. డబ్బు కట్టలు మనం బ్రతకడానికి కొంతవరకే ఉపయోగపడతాయి. ఎంతో ధనాన్ని సంపాదించిన పరమ పాపాత్ములు ఆ డబ్బు వల్ల ఏమైనా సుఖపడిన దాఖలాలు ఉన్నాయేమో చూడండి. మీకు రోజు భయమేవాడికి, నిద్ర ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఎప్పుడూ భయమే. అలాంటి భయాన్ని కలిగించే సంపద ఉపయోగం ఏమైనా మనకి ఇస్తున్నదా? దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని పూర్వం జ్ఞానులు సంపదని శుద్ధి చేసి ఇంటికి తెచ్చుకునేవారు. అశుద్ధికరమైన సంపద కొన్ని కోట్ల తరాల పాటు ఆ వంశాలని నాశనం చేస్తుంది. వాళ్ళు ఎలాగో ఇతరులను బతకనివ్వరు, పని వాళ్ళు బతకరు. అజ్ఞాని డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఏం చేస్తాడు చివరికి? వాడు తాను సుఖపడక లోకాన్ని సుఖపడనివ్వక ఎప్పుడూ తాను బెంగతో బతుకుతూ ఇతరులను భయపెడుతూ చచ్చిపోతాడు. అందుకే వాళ్ళని అసురులు అంటారు. అందుకని ఎప్పుడూ కూడా మన ఇంటికి సంపద తెచ్చుకునే ముందు దానికి ఒక శుద్ధి చెయ్యాలి, భగవంతుడికి దాన్ని అర్పించాలి. ఎప్పుడైనా కొత్తగా బంగారం కొనుక్కుంటే షాపుల్లో ఆ బంగారాన్ని యథాతథంగా ఇంటికి తెచ్చి తన వేలికి ధరించినవాడు లేక మెళ్ళలో వేసుకున్నవాడు భయంకరమైన ఆపదల పాలవుతాడు. ఆ బంగారం వాడికి అశుభమే ఇస్తుంది. దొంగలైనా ఎత్తిగడతారు, లేదా కుటుంబంలో కలతలు రేకెత్తిస్తుంది బంగారం. అందుకని పూర్వకాలంలో చక్కగా ఒక నగ చేయించుకోగానే ఆ నగని తీసుకెళ్ళి ఈశ్వరాలయంలో శివుడి మీద పెట్టి అభిషేకం చేయించేవారు, లేదా నవగ్రహాల దగ్గర ఈ ఉంగరాలు లాంటివి పెట్టి వాటిని ఒక్క క్షణకాలం పూజలో అట్టే పెట్టి ఈ నవగ్రహాలతో పాటు ఈ సువర్ణాభరణాలను కూడా పూజ చేయించి అప్పుడు ఆ సువర్ణానికి శుద్ధి వచ్చాక శుద్ధి కలిగినటువంటి ఆభరణం ధరించేవారు. అందుకే అటువంటి వాళ్ళకి ఆ రోజుల్లో బంగారపు ఆభరణాలు ధరిస్తే ఎక్కువ ప్రమాదం ఉండేది కాదు, ధరించిన వాళ్ళు సుఖపడేవారు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, షాపులో ఏదైనా ఒక వస్తువు తేగానే దాని వెనక ముందు చూడకుండా ధరిస్తే దానివల్ల కుటుంబానికి హాని అశాంతి కలుగుతున్నాయి. యమధర్మరాజు గారు యమస్మృతిలో ఒక మాట చెప్పాడు, కొత్తగా వాహనం కొన్నప్పుడు లేక ఇల్లు కట్టినప్పుడు లేదా పాత ఇల్లు కొనుక్కున్నప్పుడు లేదా ఆభరణాలు అందులో ముఖ్యంగా బంగారం వెండి వంటి ఆభరణాలు చేయించినప్పుడు ఏదైనా పొలాలు కొన్నప్పుడు అక్కడ తప్పక వాటికి భూతశుద్ధి జరగాలి, శాంతి జరగాలి. అలా జరగకపోతే ఇవి ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకని పూర్వకాలంలో ఓ రథమో బండో ఏదైనా ఒక వాహనం తయారు చేయించుకుని దాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకురాగానే దానికి ముందు అర్చన చేసేవారు. ఇప్పుడు కూడా మనం దాన్ని చాలామంది పాటిస్తున్నాం. ఒక కారు కొనగానే గుడికి తీసుకెళ్ళి అర్చన చేయించి అప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి వాహనానికి 4 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే వాహనాలకు అధిష్టాన దేవత విష్ణువంశస్వరూపుడైన ధర్మరాజు, ఆయనకి విష్ణువుకి ఎప్పుడు 4 ప్రదక్షిణలు, శివుడికైతే 3 ప్రదక్షిణలు ప్రీతి. అందుకని వాహనంలో విష్ణు స్వరూపం ఉంటుంది. విష్ణువు కూడా కాలుడు అనే పేరుతో ఉంటాడు. అందుకని ఎప్పుడు వాహనం కొన్నా మీరు చివరికి సామాన్యమైన సైకిల్ దగ్గర నుంచి రిక్షా దగ్గర నుంచి ఏ వస్తువు కొన్నా దాన్ని ముందు పూజ చేయించాలి. ఎంత డబ్బుకి ఖర్చు పెట్టి పూజ చేసామన్నది కాదు, కాస్త కుంకుమ బొట్టు పెట్టి మన శక్తిని బట్టి శ్రీమన్నారాయణ నామస్మరణ చేసి దాని మీద ఇంత పసుపు కుంకుమ వేసి 2 పువ్వులు పెట్టినా చాలు. లేదా అవకాశం ఉంటే ఆలయములో అర్చకులు ఉండేటటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ వాహనాన్ని బాగా పూజ చేయించి అది శుద్ధయ్యాక 4 ప్రదక్షిణలు చేసి దాన్ని అధిరోహిస్తే దానివల్ల యాక్సిడెంట్లు అవ్వవు, పొరపాట్లు కూడా అవ్వవు. చూడండి మీరు ఈసారి జాగ్రత్తగా అలా చేసుకు చూడండి. స్కూటర్ మీద పడ్డాడండి, కాలు విరిగింది అంటే ఎందుకు జరుగుతున్నాయంటే వాటిలో ఉన్న భూతములకి శుద్ధి జరగకపోవటం. యంత్రాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిందంతా యమధర్మరాజు గారి యొక్క స్మృతిలో ఉంటుంది, యమస్మృతిలో.
కొత్తగా ఇళ్ళు కొన్నప్పుడు కూడా అంతే, ఆ స్థలాలు చాలా అపవిత్రంగా ఉంటాయి భూమి మీద. కొన్ని స్థలాలు శుద్ధిగా ఉంటాయి కానీ కొన్ని ఎలా ఉంటాయో తెలియదుగా. అందుకని వాటికి కూడా గృహప్రవేశం అనే పేరుతో నవగ్రహాలకి శాంతి చేయించి సత్యనారాయణ వ్రతం చేయించాలి. సత్యనారాయణ స్వామి స్వయంగా చెప్పాడు, నవగ్రహాలు, దిక్పాలకులు, పంచలోక పాలకులు వీళ్ళు నాలో ఒక భాగం, నేను వాళ్ళకి వరం ఇచ్చాను కాబట్టి ఎప్పుడైనా వ్రతం చేసేటప్పుడు ముందు గణేశాది పంచలోకపాలక పూజ, ఆ తర్వాత అష్టదిక్పాలక పూజ, ఆ తర్వాత నవగ్రహ పూజ చెయ్యండి, చేసి నా వ్రతం చెయ్యండి, అప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి అశుచి అంతా తొలగిపోతుంది. ఇలా ఇళ్ళకు కూడా శుద్ధి జరగాలి. పొలాలు కూడా అంతే. పూర్వకాలంలో ఏం చేసేవారో తెలిసిన, రైతులందరూ తమ పొలాల్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఆవిడకి ఏవో రకరకాల పేర్లు పెట్టి, పోలేరమ్మనో వెంకాయమ్మనో లేక పుల్లాయమ్మనో ఏదో పేరు పెట్టి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం జాతర చేసేవారు. లేదా రెండో పద్ధతి ఒకటి ఉన్నది, సొంత పొలాలు ఇతరులు ఆక్రమించకుండా ఉండాలంటే ఉత్సవమూర్తుల్ని, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను అందులోకి తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం చేయించాలి. దానివల్ల ఆ ప్రాంతం అంతా శుద్ధి అవుతుంది, అక్కడ పండే పంట 10 మందికి ఉపయోగపడుతుంది. పొలాలలో అర్చన జరిగినటువంటి ఏ పొలము కూడా అన్యాక్రాంతం అవ్వడం కానీ లేదా పంటలు దెబ్బతిని నాశనం అవ్వడం కానీ జరగవు. నేను కళ్ళారా చూసిన మాట, ఇవాళ అలా జరగడం లేదు. ఉన్న గుళ్ళను కూడా పట్టించుకోవడం లేదు. పొలాల్లో అరుదుగా ఏ నాగాలమ్మో కొండాలమ్మో ఇలాంటి ఆలయాలు ఉంటే ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, ఎంతమంది జాతర చేస్తున్నారు, ఇవన్నీ చెయ్యాలి కాబట్టి అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూతాలు సంతోషిస్తాయి. కనుక ప్రతి ప్రాంతంలో ఏదో ఒక భూతం ఉంటుంది, ఆ భూతం మనకి హాని ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, వాటి కోసం శుచిగా ఉండాలి. అందుకే వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో పాండవులు హిమాలయం చేరగానే నిధిని సంపాదించడానికి ముందు స్థండిలశాయులు అయ్యారు. దర్భలు నేల మీద పరుచుకున్నారు, నేల మీద దర్భలు పరుచుకుని దాని మీద శివ నామస్మరణ చేసుకుంటూ ఆ రాత్రి పడుకున్నారు. తెల్లారింది, తెల్లవారగానే మళ్ళీ వ్యాసుణ్ణి వాళ్ళు తలుచుకున్నారు. ఎందుకంటే వేదవ్యాసుల వారు ఎప్పుడు అక్కడ ఉండడు, సమయానికి వస్తాడు, వారి చేత పని చేయిస్తాడు, ఆ పనవగానే ఆయన అదృశ్యమైపోతాడు. తెల్లవారగానే వీళ్ళంతా కాలోచితమైన కృత్యాలు నిర్వహించుకొని అక్కడ మందాకిని అనే పేరుతో గంగానది ప్రవహిస్తోంది. చాలా పవిత్రమైనది మందాకిని. శివుడి యొక్క జటాతోటం నుంచి భూలోకానికి వచ్చి 7 పాయలై గంగానది క్రమంగా మనకి రుద్రప్రయాగ దగ్గర ఈ పాయలన్నీ కలిసి అక్కడి నుంచి హృషీకేశం నుంచి హరిద్వారం గుండా ప్రవహించి ప్రయాగ దగ్గరకు రాగానే యమునా నదిని కూడా తనలో కలుపుకొని ఆపై అఖండంగా బీహార్ గుండా ప్రవహించి అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్కి వెళ్ళి గంగాసాగర్ అనే ప్రాంతంలో అక్కడ సముద్రంలో కలిసిపోతుంది. చాలా పవిత్రమైనది మందాకిని. ఎందుకంటే మందాకిని దగ్గర కాలుష్యం ఉండదు, అది కేదారం గుండా వస్తూ ఉంటుంది. కనుక ఆ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళంతా అత్యంత భక్తి శ్రద్ధలతో మందాకిని నదిలో స్నానం చేశారు. నదిలో స్నానం చేసే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక చిటికెడు మట్టి ముందు నదిలో వెయ్యాలి. పిప్పలాదుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఈ జలాలకు అధిష్టాన దేవత. అందుకని పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరే పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం. ఇందులో ఈ కృత్య అనేది స్త్రీలింగం కింద కూడా వాడితే అప్పుడు లోక భయంకరి అని మాత్రం సంబోధనలో చేసి, నేను ఒక రాయి లేక ఒక ఇసుక రేణువు మృత్పిండంచని కూడా పాఠాంతరం ఉండదు, ఇంత మట్టి నీకు ఆహారంగా ఇస్తున్నాను. ఈ జలాలకు అధిష్టాన దేవత చాలా గొప్పవాడు, ఆయన పేరు పిప్పలాదుడు. ఆయన నదుల్లో ఉంటాడు. వరుణదేవుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు, ఎవరైనా స్నానం చేసే ముందు నీలో ఉన్న మట్టిని మళ్ళీ నీకు ఆహారముగా సమర్పించి మాత్రమే స్నానం చెయ్యాలి అని. అందువల్ల తరతరాలుగా ఈ పని చేసేవారు. కంచి పరమాచార్యులు వారు, చంద్రశేఖర సరస్వతులు వారు ఎప్పుడు స్నానం చేసినా ఈ సంకల్పం పిప్పలాదుడు తలుచుకోకుండా చేయలేదు. అందులో ఉన్నది మళ్ళీ అందులో వేస్తున్నాం, ఒక రేణువు తీసి అందులో వేయమన్నారు. అంతేగాని తీసుకెళ్ళి రాళ్ళు వేసి అడ్డం పెట్టమల్లా, నిజంగా రాళ్ళు వేసినా కూడా నిలబడవు ఆ ప్రవాహం ముందు. మన ఇష్టం వచ్చినట్టు కట్టలేము, ఆనకట్టంటే దానికి ఒక నియమం ఉన్నది. తప్పక మీరు ఎప్పుడైనా అందులో మొదటిసారిగా నదులలో స్నానం చేస్తున్నప్పుడు, పుష్కరాదులలో స్నానం చేస్తున్నప్పుడు ఒక రేణువు అందులో వెయ్యాలి. ఈ శ్లోకం వీలుంటే చదవాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మాత్రమే స్నానం చెయ్యాలి. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మనిషికి మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా అటువంటి పూజ
స్నానము ఇవి వ్యర్థమైపోతాయి. అందువల్ల ఎప్పుడు కూడా స్నానం చేసే ముందు పూజ చేసే ముందు సంకల్పం చెప్పి తీరాలి. సింహాసన ద్వాత్రింశిక అనే ఒక గొప్ప కథలో ఈ మంత్రశాస్త్రాన్ని పద్య రూపంలో పెట్టాడు కొరవి గోపరాజు. చంచలాత్మకృతము అంటే నిలకడలేని మనస్సుతో చేసేటటువంటి పూజ. కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదు, కాబట్టి ఆత్మ ఎప్పుడూ నిశ్చలంగా ఉంచాలి. సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా మన మనస్సు నిలకడగా లేకపోతే అప్పుడు భగవంతుడిని పట్టుకోవాలి. అసలు ముందే మనస్సులోనే రకరకాలైన కోరికలు పెట్టుకొని అప్పుడు జపానికి వెడితే ఈ మనస్సు ఒక్క క్షణం కూడా జపం మీద లగ్నం అవ్వదు, చేసే మంత్రం మీద నిష్ట ఉండదు, తిష్ట కుదరదు, చివరికి భ్రష్టత్వం కలుగుతుంది. అందుకని ముందు నిలకడగా ఉండాలి. రెండవది సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు, సంకల్పం చెప్పి తీరాలి. సంకల్పంలో కూడా మళ్ళీ సత్సంకల్పం అయి ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలనే కోరికతో వీలున్నంత వరకు జపతపాలు చెయ్యాలి. కాబట్టి ప్రతి వ్యక్తి స్నానం చేసే ముందు సంకల్పం అని ఒకటి ఉంటుంది. నదీ సంకల్పం వేరు, సముద్ర సంకల్పం వేరు, గృహంలో పూజలు చేసే సంకల్పం వేరు. అదే కాశీ వెడితే కాశీకి ఒక ప్రత్యేక సంకల్పం ఉంది. కాశీలో మనం నిత్యోత్తరాయణే నిత్య వసంత ఋతువు అని చెప్పాలి, నిత్య పుణ్యకాలి అనాలి. అక్కడ ఎప్పుడు నిత్యము ఉత్తరాయణమే ఉంటుంది. ఆ మాట మనకి కాశీఖండంలో చెప్పారు. కాబట్టి ఆయా క్షేత్రములకు సంబంధించినటువంటి సంకల్పములు తెలుసుకుని స్నానం చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతిదానికి ప్రయోజనం ఎంతో కొంత ఉంటుంది, కానీ సంపూర్ణముగా శాస్త్రము తెలుసుకొని గనక మనం జపం చేస్తే స్నానం చేస్తే అప్పుడు వచ్చే ఫలితం వేరు, తెలియకుండా చేస్తే వచ్చే ఉపయోగం ఉంది. కాబట్టి తెలుసుకుని అనుక్షణము ఏ పనైనా చేస్తే దానివల్ల చాలా లాభం ఉన్నది. మహాత్ములు గనక, పాండవులు శాస్త్రం ఎరిగిన వారు గనక సంకల్పపూర్వకంగా స్నానం చేశారు, ఆ తర్వాత వేదవ్యాసుణ్ణి గురువుగారిని మళ్ళీ భక్తితో తలుచుకున్నారు. బాలార్కద్యుతి పుంజ పింజర జటాభారంబు ప్రావృడ్ఘన శ్రీలీలం ప్రహసించు అంగమును రోచి స్ఫారదండంబు ఉన్మీలం నీల మృగాజిన అంబరమునై నిర్వాణ దాన క్రియాశీలుండైన పరాశరాత్మదుడు విచేసన్ కృపాలోలుడై. పరమ దయాస్వరూపుడు వ్యాసుడంటే ఎవరైనా కష్టాల్లో ఉండి ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే తప్పక ప్రత్యక్షమవుతాడు. ఒక మాట చెప్పాడండి వ్యాసుడు ఇక్కడ, నాయనలారా మీరు కలియుగంలో కూడా నన్ను చూడొచ్చు. చాలా కాలం క్రితం దేవదత్తుడు అని పేరు కలిగిన ఒక ఆయన తన భార్యా సమేతంగా తీర్థయాత్రలు చేశాడు. ఆయనకి పెళ్ళై 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టక నానా బాధపడి విసిగెత్తిపోయి తీర్థయాత్రలకు వెళ్ళాడు. చివరికి కాశీ చేరాడు. ఈయన కాశీ వెళ్లే సమయానికి మణికర్ణికా ఘట్టంలో మంచి కోలాహలంగా ఉంది. ఎవరో ఒక మహాపురుషుడు వచ్చాట, ఆయన స్నానం చేస్తున్నట్ట అని జనం చెప్పుకుంటూ ఉంటే ఆ మహాపురుషుడు ఎవరో చూద్దామని ఈ దేవదత్తుడు తన భార్యా సమేతంగా అక్కడికి వెళ్ళాడు. ఇది బ్రహ్మపురాణంలోని కథ. అక్కడ ఒక మహానుభావుడు నల్లగా ఉన్నాడు, ఎర్రని జటాజోటాలతో ఉన్నాడు. ఇంతలో జనమందరూ ఓహోహో వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటూ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించారు. అందరూ వెళ్ళిపోయాక ఈ దేవదత్తుడు కూడా వెళ్ళి తన భార్యా సమేతంగా వ్యాసుడికి నమస్కరించాడు. వ్యాసుడిని చూడడంతో పిల్లలు లేక అలమటించిపోయి తీర్థయాత్రలకు వచ్చినట్టున్నావు కదా అన్నాడు. మహాత్ములు నన్ను చూడగానే కనిపెట్టారండి, దయతో నాకు సంతానాన్ని ప్రసాదించండి, మా వంశం అంతా నాశనం అయిపోతుంది, మా వంశంలో ఎవ్వరికీ పిల్లలు లేరు, అదేమిటో తెలియదు, మా వంశంలో వాళ్ళందరికీ కూడా పెళ్ళైన కొద్ది రోజులకి దుర్మరణము లేక పిల్లలు లేకుండా చావడమో జరుగుతోంది అన్నాడు. అప్పుడు ఆయన కొన్ని పూర్వజన్మ కర్మలు ఉంటే వంశం నిలబడదు, లేక వంశంలో ఎవరైనా పుట్టినా వాళ్ళు దౌర్భాగ్యులు పడతారు, ఆ కర్మంతా తొలగడానికి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకో, నా అనుగ్రహంతో నీకు 10 మంది పిల్లలు పుడతారు, ఇక వద్దు బాబు అనుకుంటా నువ్వే, అంతమంది చక్కగా 10 మంది బంగారం లాంటి పిల్లలు పుడతారు పొమ్మన్నాడు. అప్పుడు ఈయన, నా అదృష్టం వల్ల ఇవాళ కాశీలో స్నానానికి వస్తే నిన్ను చూశాను, కానీ భవిష్యత్తులో ఎంతోమంది ఇక్కడికి స్నానానికి వచ్చిన వాళ్ళు నిన్ను చూడాలని అనుకుంటారు మనస్సులో, కానీ వారికి నీ దర్శనం అవ్వదు. నీ దర్శనం అవ్వాలంటే ఏం చెయ్యాలి? కలియుగంలో ఎవరైనా కాశీ వచ్చి నిన్ను చూడాలనుకున్నా లేక ఏ నైమిషారణ్యమో వెళ్ళి నిన్ను చూడాలనుకుంటే దానికి మార్గం ఏమిటంటే, ఆయన అన్నాడు, నన్ను చూడడానికి కష్టపడక్కర్లా, 18 పురాణాలు విసుగు లేకుండా అందరికీ చెప్పేవాడు ఎవడుంటే వాళ్ళలో నేను ఉంటాను అని చెప్పాడు. ఇది బ్రహ్మపురాణంలోని ఒక అపూర్వ గాథ, ఉత్తరఖండంలోది. పౌరాణికులు
శ్రద్ధగా విసుక్కోకుండా భక్తితో పురాణాలు చెబితే వారందరూ వ్యాసస్వరూపులు. ఇది స్వయముగా వ్యాసుడు చెప్పిన మాట. అందువల్ల ఎప్పుడైనా మనం వ్యాసుడిని చూడాలనుకుంటే ఆయన్ని కళ్ళు మూసుకు ధ్యానం చేస్తే ఆయన ఏదో ఒక రూపంలో కనపడతాడు. దేవుడు ఎప్పుడు ఒకే రూపంలో కనపడ్డగా దైవం మానుష రూపేణ మనిషి రూపంలో కనపడతాడు. ఇప్పుడు పాండవులంటే పరమ భక్తులు గనక ఆ కాలంలో వ్యాసుడు వారి మధ్యలో ఉన్నాడు గనక వ్యాసుని వల్ల పాండవ వంశమే నిలబడింది గనకే ఆయన పాండవులు తలుచుకోగానే స్నానం చేసి శుచిగా ఉండగానే వారికి ఎదురుగుండా దర్శనమిచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు? బాలార్కద్యుతి పుంజర జటాభారంభు, జడలు ధరించున్నాడు ఆయన. ఈ జడలు ఎలా ఉన్నాయి? ఉదయిస్తున్న సూర్యభగవానుడి కిరణముల వలె ఉన్నాయి, ఎర్రగా ఉంటాయి ఆయనవి. ఎందుకంటే తైల సంస్కారం లేకుండా అట్టలు కట్టేస్తే ఆ జుట్టు కొంతకాలానికి ఒక రకమైన రాగి రంగులోకి వస్తుంది. అందువల్ల ఉదయిస్తున్న సూర్యభగవానుని అరుణకిరణములు ఎలా ఉంటాయో ఆయన జడలు అలా ఉన్నాయి. ఇంకా శరీరం ఎలా ఉంటుంది? ప్రావృడ్ఘనశ్రీలీలం ప్రహసించు అంగమును. ప్రావృడ్ఘనము అంటే ఘనము అంటే మేఘం, ప్రావృడ్ఘనము అంటే వర్షాకాల మేఘం. వర్షాకాలంలో శ్రావణ మాసంలోనూ భాద్రపదంలోనూ ఆకాశమంతా నల్లని మేఘాలతో ఆవరింపబడేది. అలాంటి నల్లని మేఘములు ఎలా ఉంటాయో ఈయన శరీరం అలా ఉంటుంది. అంటే నల్లని వాడు ఆయన. వ్యాసుడు కూడా కృష్ణుడిలాగా నీలవర్ణంలో ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు, జుట్టు మాత్రం ఎర్ర రంగులో ఉంటుంది. చేతులు సన్యాసులు ధరించే దండం ఒకటి ఉంటుంది, కర్ర అనకూడదు దీన్ని. మామూలు వాళ్ళు ధరించే కర్ర వేరు, వీళ్ళ దండం వేరు. సహజంగా మీరు చూసారుగా త్రిదండులు ఉండేటటువంటి వాళ్ళు సన్యాసులకు పక్కనే ఒక దండం, ఒక కర్ర. సన్యాసుల యొక్క ఆచారానికి పనికొచ్చే రీతిలో ఉండేటటువంటి కర్ర అనమాట. ఆ కర్రను పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఆయన కట్టుకునేవి మనకు మళ్ళీ పట్టు వస్త్రాలు, పంచెలో, ప్యాంట్లో కాదు, జింక చర్మాన్ని, నల్ల జింక చర్మాన్ని ధరించాడు ఆయన. ఉన్మీలం నీల మృగ అజిన అంబరం. నీల మృగ అజిన అంబరం అంటే నల్లని జింక చర్మము ఆయన అంబరముగా ధరించాడు, వస్త్రంగా ధరించాడు. సహజంగా ఈ సంసార బంధంలోంచి బయటపడడం కోసమని జింక చర్మాన్ని అది కూడా చాలా చమత్కారం చేసి ధరించాడు ఆయన. అలా ధరించి వాళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఈ వ్యాసుడు ఎటువంటి వాడు? ఎప్పుడూ దానము చెయ్యాలనే కోరిక కలిగిన వాడు ఆయన. దానం ఒక రోజు చేస్తే రెండో రోజు చాలామంది భయపడిపోతారు తెలుసా. ఇవ్వడం వల్ల మాత్రమే సంపదలు అభివృద్ధి పొందుతాయి, ఇంకా దేనివల్ల అభివృద్ధి పొందవు. కానీ ఇవ్వడమే కాకుండా పని కూడా చెయ్యాలి అని శాస్త్రం. అంతే ఈయన ఏమిస్తాడు? ఎప్పుడు మోక్షమనే దానిని దానము చెయ్యడంలో ఆరితేరిన వాడు. వ్యాసుడు తలుచుకుంటే నిర్వాణ దానమును చెయ్యగలడు, మోక్షాన్ని ఎవరికైనా ఇవ్వగలడు ఆయన. పనికిమాలిన వాడిని, ఆఖరికి చీమల్ని, దోమల్ని, గాడిదల్ని కూడా స్వర్గానికి పంపించిన మహాత్ముడు ఆయన. అటువంటి మహానుభావుడు అక్కడికి వేంచేశాడు, పరమ కరుణాస్వరూపుడు గనక. నాయనలారా, ఇప్పుడు మీకు నిధిని నేను చూపిస్తాను, కానీ నిధిని చూపించిన ఆ నిధి మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. సువర్ణంలో, రజతంలో, సంపదలలో హాని కలగజేసి ప్రాణాంతకమైన బాధ కలగజేసే భూతాలు ఉంటాయి. నిధులన్నిటిలోనూ కూడా ప్రాణాన్ని తీసే శక్తులు ఉంటాయి. అసలు డబ్బు ఎక్కడుంటే అక్కడ జబ్బు ఉంటుంది, దాన్ని ముందు శుద్ధి చేయాలి. కాబట్టి భూతపతి అయిన ఈశ్వరుణ్ణి మనం శ్రద్ధతో పూజించి ఆ తర్వాత నిధి తీసుకుంటే ఆ నిధి మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, శుభాన్ని ఇస్తుంది. లేదంటే అది మళ్ళీ హింసతో కూడినది, ప్రమాదం తెచ్చి పెడుతుంది. మీరందరూ ముందు దర్భల మీద కూర్చోండి, మీ చేత ఈశ్వర ప్రతిష్ఠ చేయిస్తానన్నాడు. వాళ్ళందరూ దర్భల మీద కూర్చున్నాక ఒక మంచి ప్రదేశంలో శివుడి యొక్క లింగాన్ని ఒకటి పెట్టించాడు ఆయన. రుద్రలింగాన్ని ఏర్పాటు చేయించి దాన్ని స్వయముగా తానే రుద్ర సూక్తం చదివి అభిషేకం చేయించాడు. రుద్రుడికి రుద్ర సూక్తం చాలా ఇష్టం, అందుకే రుద్ర శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చంతు సౌఖ్యం అని మహన్యాసం చెబుతున్నది. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాభాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శశికలాః చండ కోదండ హస్త త్రక్ష రుద్రాక్షమాల ప్రకటిత వపుష శాంభవా మూర్తి భేదాః రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యం అని మహన్యాసంలోని రుద్ర సూక్తం చెబుతోంది మనకి. ఈశ్వరుడు 11 రూపాలతో ఉంటాడు. ఆయనకి ఏకాదశ రుద్రులు అని పేరు.
ఈ 11 రుద్రుల రూపాలలో ఉన్న ఈశ్వరుడు ఎలా ఉంటాడట, ఆయన శరీరం ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది, ఈ చరాచర జగత్తంతా శివమయం, సర్వం శివమయం జగత్. ఇంక ఒళ్ళంతా భసిత హిమరుచాభాసమాన, భసితం అంటే విభూతి, భస్మం, ఒళ్ళంతా భస్మం పూసుకుంటాడు ఆయన. చంద్రుడి కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంతలాగా స్వచ్ఛంగా ఒక మంచులాగా తెల్లగా ఉంటాడు శివుడు, చాలా తెల్లగా ఉంటాడు. భాసమానా భుజంగైహి, ఆయన శరీరంలో భుజంగాలు ఉంటాయి, పాములే ఆభరణాలు ఆయనకి. ఆయన వైరాగ్య సంపన్నుడై పాముల్ని మాత్రమే హారాలుగా మెళ్ళో వేసుకున్నాడు. ఆయన దేన్నైనా తట్టుకుంటాడు. అందుకే కంఠే కాలాహ, కంఠమునందు కాలము కలిగిన వాడు, కాలం అంటే విషం, అంత భయంకరమైన విషాన్ని గుటుక్కున ఒక జంబూ ఫలం కింద మింగాడు ఆయన. ఒకప్పుడు క్షీరసాగర మథనంలో భయంకరమైన కాలకోట విషం పుట్టింది. అంత కాలకోట విషం లోకాలన్నిటినీ కాల్చి పారేస్తుంటే ఎవ్వరూ కాలకోటం నుంచి దేవతల్ని రాక్షసుల్ని రక్షించలేకపోయారు. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడుతూ ఈశ్వరుడి సన్నిధానానికి వెళ్ళి, కైలాసానికి వెళ్ళి, ప్రభో రక్షించు బాబోయ్ అన్నారు, కుయ్యో మొర్రో అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వాడు. నిమేషం మాత్రంలో అంత కాలకోట విషయాన్ని చేతిలోకి తీసుకున్నాడు. జంబూ ఫలము క్రియాని పోతన గారు భాగవతంలో రాశారు, అంటే ఒక నేరేడు పండంత ముద్ద కింద మార్చేసి ఈ మొత్తం విషాన్ని గుటుక్కుని మింగేశాడు. అది కంఠంలో పెట్టుకున్నాడు ఆయన. బయట ఉంటే బయట లోకాలన్నీ నశించిపోతాయి, ఆయన కడుపులో కూడా లోకాలు ఉన్నాయి, అందుకని కడుపు లోపల గడిపోతే విషం, ఈ కడుపులో ఉన్న లోకాలన్నీ భస్మం అయిపోతాయి. అందుకని లోకాలు లేని స్థలం కేవలం కంఠం మాత్రమే, అందుకని కంఠం దగ్గర లోపలికి దిగకుండా బయటికి రాకుండా అట్టే పెట్టాను. అప్పటి నుంచి ఈ కంఠం ఆ విషం దెబ్బకి నలుపెక్కిపోయింది. ఆయన కంఠం ఎంతో అందంగా కనపడడం మొదలైందిట. లోకశ్రేయస్సు కోసం మంచి పని చేయటం వల్ల అది ఆయనకు ఒక గొప్ప ఆభరణం అయ్యింది. అందువల్ల చూసేవాడికి ఎలా ఉంది, ఆయన ఇంద్రనీలమణి కంఠం దగ్గర పెట్టుకున్నాడేమో అన్నట్టుగా ఉందన్నమాట. అప్పటి నుంచి ఆయన కంఠేకాలుడు, కంఠమునందు విషము కలిగిన వాడయ్యాడు.